బొటాక్స్ చాలా కామన్గా వినే ఉంటారు ఈ దాని గురించి. వరల్డ్లో హైయెస్ట్ వాడే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఇది బొటాక్స్ ట్రీట్మెంట్. ఎందుకు ఇంత పాపులర్ ట్రీట్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సేఫ్, తర్వాత చాలా క్విక్గా అయిపోతుంది, దీనికి పెద్ద ఎక్స్పర్టీస్ అవసరం లేదు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా బొటాక్స్ చేయగలుగుతారు, అండ్ సేఫ్టీ, దాంతో ఎటువంటి కాంప్లికేషన్స్ అలాంటివి ఏముంటాయి. ప్లస్ చేసిన తర్వాత మళ్ళీ 4 to 6 months మళ్ళీ వాళ్ళకి ఆ రీగెయిన్, ఆ మజిల్ యాక్టివిటీ వచ్చేస్తుంది. సో లాంగ్ టర్మ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మీరు చేసిన తర్వాత కొన్నిసార్లు నచ్చకపోయినా మళ్ళీ ఆ రిజల్ట్, మీ మళ్ళీ ఎగ్జాక్ట్గా షేపు 3 to 4 months వచ్చేస్తుంది. ఫోర్ హెడ్కి బొటాక్స్ వాడటం చాలా సహజం, అంటే ఎవరికైతే ఎక్సెస్ రింకిల్స్ ఉండి ఏజింగ్ కనపడుతుందో ఇక్కడ వాడు. ఫోర్ హెడ్ కాకుండా ఈ బొటాక్స్ ఎక్కడ వాడచ్చు? కొంతమందికి ఫోల్డ్స్ కనబడుతూ ఉంటాయి, వాళ్ళు వచ్చి బొటాక్స్, మాకు బొటాక్స్ వేస్తే ఈ ఫోల్డ్ పోతుంది అనుకుంటారు. బొటాక్స్ వేస్తే ఫోల్డ్ పోదు, ఇక్కడ ఇది అపోహ. బొటాక్స్తో ఈ ఫోల్డ్స్, నాసోలేబుల్ ఫోల్డ్స్ అంటాము, నాసోలేబుల్ ఫోల్డ్స్ బొటాక్స్తో పోవు. బొటాక్స్ వర్క్ చేసేది ఇక్కడ. గమ్మి స్మైల్ ఉంటుంది కొంతమందికి, అంటే నవ్వినప్పుడు చిగురు కనబడుతూ ఉంటాయి, వాళ్లలో కొంతమందిలో మినిమల్ డోస్ ఆఫ్ బొటాక్స్ కనుక పాడితే ఆ గమ్మి స్మైల్ తగ్గి ఆ లిప్పు కిందకి వెళ్తుంది. అంతవరకే ఈ ఫోల్డ్స్కి జనరల్గా బొటాక్స్ పనిచేయదు. ఈ ఫోల్డ్స్కి కావాల్సి వస్తే మనకు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, థర్మల్ డివైజెస్ లాంటి, హైఫూక్ లాంటివి, లేదంటే కొన్ని ఫిల్లర్స్ వాడితో మనకు ఫోల్డ్స్ని కరెక్ట్ చేయగలుగుతాం, లేదంటే ఎక్స్ట్రీమ్ ఉన్న వాళ్ళు కొంచెం థ్రెడ్ లిఫ్ట్ లాంటివి, ఫేస్ లిఫ్ట్ లాంటివి. సో ఈ ప్రొసీజర్తో మాత్రమే ఈ ఫోల్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి తప్ప బొటాక్స్తో ఇంప్రూవ్ అవ్వవు. ఈ గమ్మి స్మైల్కి, కొంతమందికి జా పెద్ద ఉన్న వాళ్ళలో జా కరెక్షన్ కోసము, కొంతమందికి మెంటాలిస్ అంటాం, చిన్న చాలా చిన్నగా ఉండి ఇట్లా డింపుల్స్ లాగా పడతా ఉంటాయి, అంటే యాక్టివ్ హైపర్ యాక్టివ్ మసిల్ ఉంటుంది, వాళ్ళలో కూడా ఈ బొటాక్స్ వాడతాం. అంతే తప్ప బొటాక్స్తోని ఈ ముడతలు పోయి పైకి వెళ్ళదు, అది తప్పు. సో బొటాక్స్ అనేది కరెక్ట్ ఇండికేషన్స్ చేయించుకున్నప్పుడు, కరెక్ట్ ప్రొసీజర్స్తో కరెక్ట్ డాక్టర్తో చేయించుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యాంటీ ఏజింగ్. ఎవరికైనా ఈ బొటాక్స్ మీద సందేహాలున్నా, బొటాక్స్ నుంచి తెలుసుకోవాలన్నా, మీకు సూట్ అవుతుందని తెలుసుకోవాలన్నా మా రీడిఫైన్కి కన్సల్ట్ అయితే వీల్ టెల్ యూ మీకు అది కరెక్టా కాదా, సేఫా కాదా అనేది మీకు నిర్ణయించి దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు.